వాళ్ళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. 10 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50 వేలకు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. దరఖాస్తులు ఇచ్చినే 10 లక్షల మంది, ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ద ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. అలాంటి దరఖాస్తులున్నాయి, కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి. కాబట్టి వారందరూ కూడా ఈ 6 కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీమ్ల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప, కాబట్టి మళ్ళా ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామంతరంగా దరఖాస్తు తీసుకుని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాపతిని ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి. లబ్దిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా, ఇది ప్రజాధనము, ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత ఉన్నది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన అదే, పిట్ట చివరి పేద వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏ విధంగా మాకు స్ఫూర్తి నింపిరో దానికి అనుగుణంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం.